నమస్కారం, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ తేజస్విని. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఓటర్ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన 3K రన్ను ప్రారంభించిన జిల్లా జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి. కబాడీ పాలనలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం హాజరైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఎన్టీఆర్ కళా పరిషత్తులో ఆకట్టుకుంటున్న సాంస్కృతిక కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్న పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు, భారతీయ కళా అర్చన అధ్యక్షులు ఈదర భరత్. 9వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా నగరంలోని ఏబిఎం కాలేజ్ నుండి మినీ స్టేడియం వరకు ఏర్పాటు చేసిన 3K రన్ను జిల్లా జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి ప్రారంభించారు. ఓటర్లలో అవగాహన కల్పించడం కోసం ఈ రన్ నిర్వహించామని చెప్పారు. 1/1/2019 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఓటు కోసం నమోదు చేసుకోవాలని కోరారు. ఓటు హక్కు లేని వారికి ఓటు హక్కు కల్పించటం, ఓటు హక్కు ఎలా ఉపయోగించుకోవాలి అనే అంశంపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. డీఈఓ సుబ్బారావు, స్టెప్ సీఈఓ రవి తదితరులు పాల్గొన్నారు. Forward reaching. 1, 2, 3, 4. Bend. Up. Your statue. हम सब भारतीय है, कश्मीर की धरती रानी है, सरदार हिमालय है, सदियों से हमने इसको अपने అందువల్ల మీ అందరికీ కూడా మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. మీ అందరి చేతుల్లో ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయి, లేదా నెట్ సెంటర్లు చాలా ఉన్నాయి. అందువల్ల ఇప్పటి వరకు ఆ అవకాశాన్ని వినియోగించుకొని వారు 1/1/2019 నాటికి 18 సంవత్సరాలు కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరూ కూడా ఓటరుగా నమోదు చేసుకోండి. ఫామ్ 6 అని ఉంటుంది. మీ వివరాలు అందులో పొందుపరచండి. ఇప్పుడే నేను ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడిని ప్రభావితం చేయకుండా అనుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఇవాళ 9th నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేషన్ కార్యక్రమంలో ఒంగోలు జిల్లాలో 3K రన్ చేయడం జరిగింది. సో ఈ 3K రన్లో మనకు చాలామంది పిల్లలు, యూత్, కాలేజ్ స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఈ 9th నేషనల్ ఓటర్స్ డేలో నో ఓటర్ టు బీ లెఫ్ట్ బిహైండ్ అనే ఐడియా మీద, అనే మోటో మీద అందరికీ ఎవరికన్నా ఇంకా ఓటు లేకపోతే కూడా మన ఫామ్ 6 ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. మొన్న వరకు కూడా మనం దాదాపు 3 నెలలు ఇంటెన్సివ్ స్పెషల్ సమ్మరీ రివిజన్ చేసి దాంట్లో మనము ఫైనల్ రోల్ను 11th పబ్లిష్ చేస్తున్నాము. ఇంకా దాంట్లో కూడా ఫర్దర్ ఏదన్నా మాది కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, లేకపోతే మా పేర్లు రాలేదంటే కూడా అందరు ఆన్లైన్ నమోదు చేసుకోవచ్చు. ఇప్పటి నుంచి కూడా ఇది నా ఎన్రోల్మెంట్ అనేది కంటిన్యూస్ క్యాంపెయిన్. సో ఆన్లైన్ కానీ మాన్యువల్ కానీ మీరు అప్లికేషన్స్ అనేది పెట్టుకుంటూ ఉండొచ్చు. అండ్ ఈ స్వీప్ యాక్టివిటీస్ ద్వారా కూడా, అంటే ఎలక్షన్ కమిషన్ పెట్టిన సిస్టమాటిక్ ఓటర్స్ ఎలెక్టర్స్ ఎన్రోల్మెంట్ అండ్ పార్టిసిపేషన్ ద్వారా కూడా ఇంకా ఎవరిని కూడా
వదలకుండా అందరినీ కూడా నమోదు చేయిస్తాము. సో దట్ ఎవ్రీబడీ కెన్ యూటిలైజ్ దియర్ రైట్ టు ఓట్ ఇన్ ద డెమోక్రసీ. అది కాకుండా మనం ఈ ఎలక్షన్లో స్పెసిఫిక్గా యాక్సెసిబుల్ ఎలక్షన్స్ అని దివ్యాంగులకి కూడా వాళ్ళకు కావాల్సి ఫస్ట్ వాళ్ళని అందరినీ ఎన్రోల్ చేయించడం, తర్వాత వాళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్ని పోలింగ్ స్టేషన్స్ దగ్గర అందించడానికి కూడా అన్ని రకాలుగా ప్రయత్నం జరుగుతుంది. సో ఇవన్నిటితో ఒక మంచి యాక్సెసిబుల్ జిల్లా టీడీపీ కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కేకును కట్ చేసి లోకేష్కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షులు షేక్ కరీముల్లా, టీడీపీ నగర అధ్యక్షులు కొఠారి నాగేశ్వరరావు, కార్యదర్శి దాయినేని ధర్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన యువ నాయకులు నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన జిల్లా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున ఈరోజు పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఆయన అందరికి కూడా బెస్ట్ విషెస్, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఈరోజు వాళ్ళ తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే మన రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్తున్నారో, ఒక సమర్థవంతమైన నాయకుడైన మన భారతదేశంలోనే ఏ విధంగా పేరు తెచ్చుకున్నారో, అదే రీతిలో తండ్రికి తగ్గ కొడుకుగా ఇప్పటికే పంచాయతీరాజ్ మినిస్టర్గా అనేక సేవలు అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా రాబోయే యువతరానికి ఒక మంచి ఆదర్శ నాయకుడిగా ఈరోజు రాష్ట్రంలో అనేక కార్యక్రమాలను కూడా ఆయన కూడా చేదవుడు వాదుడుగా తండ్రితో పాటు సీఎం గారితో చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి ఆయన నుండు నూరు ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ భవిష్యత్తులో ఆయన ద్వారా ఎంతోమంది ప్రజలకు కూడా మేలు జరగాలని, ఆయనకు ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు యువతకి దిశానిర్దేశం చేసి ముందుకు నడిపిస్తున్నటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారి 35వ జన్మదిన సందర్భంగా ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు దామచర్ల జనార్దన్ గారి చేత కేక్ కట్ చేపించడం జరిగింది. మరి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు కూడా ప్రకాశం జిల్లా తెలుగు యువత తరఫున చేస్తూ ఉన్నాము. మరి వారు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అటువంటి మంచి వ్యక్తికి జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఐటీ శాఖ మాత్రులైనటువంటి నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఒంగోలు తెలుగుదేశం పార్టీ గారు, ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ మరియు తెలుగు యువత తరఫున మేమందరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరియు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ఒంగోలు నగర తెలుగుదేశం పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన భారతదేశం లెక్కలేని విధంగా కార్యకర్తల కోసం, కార్యకర్తల గురించి ఆలోచించి ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా కార్యకర్తల సహాయనిధి అనేది ఏర్పాటు చేసి కార్యకర్తల బాగోగుల కోసం ఆయన ప్రతిపించిన తీరు. నగరంలోని 13వ డివిజన్ కబాడీ పాలెంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ బాలినేని శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. నవరత్నాలు పథకాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన కానవస్తుందని తెలిపారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేశారు. నగర అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
మీ అభిషేకముతో నాయన మీరు దాసుని దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విధమైనటువంటి కీడులు దూరపరిచి ఈ బిడ్డకి అన్నీ కూడా అనుకూలముగా సమర్థించిన తండ్రి దేవుని ప్రేమ కుమారుకుల రక్షకుడు యేసు క్రీస్తు కృప మీకు మీ బిడ్డలకు తోడై దీవించి జయమని దీవించారు. నగరంలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానం భూములలో ఇంటి స్థలం అమ్మకం ఈ టెండర్ మరియు బహిరంగ వేలం జరిగింది. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సురేష్ బాబు, అసిస్టెంట్ కమిషనర్ సుబ్బారావు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కట్టా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానం ఒంగోలు. గతంలో చెన్నకేశవ స్వామి దేవస్థానం యొక్క ల్యాండ్స్ సంబంధించిన ఇళ్ల ప్లాట్లు 2014లో వేలం వేయడం జరిగింది. అప్పుడు వేలం వేయగా మిగిలిన 4 ప్లాట్లు ఈరోజు కమిషనర్ వారి ఉత్తర్వుల ప్రకారంగా ఈరోజు బహిరంగ వేలం నిర్వహించడం చేస్తున్నాము. అయితే ఈ వేలంలో డిపాజిట్ దారులు ఎవరైనా సరే పాటలో పాల్గొనదలిచిన వారు డిపాజిట్ 2 లక్షలుగా చెల్లించాలి. పాట పూర్తి అయిన పిదప 2/3 అమౌంట్ను వెంటనే చెల్లించాలి. అట్లాగైనా 1/3 అమౌంట్ చెల్లించాలి. అట్లాగైనా చెల్లించలేకపోతే కన్నా ఎవరైనా సరే ఆ పాటని డిఫాల్ట్గా పరిగణించి వాళ్ళు కట్టిన డబ్బుని డిపాజిట్ని దేవస్థానం నిధులకు జమ చేసి మళ్ళీ పాటను నిర్వహించడం జరుగుతుంది. ఇట్లా పాటలో పాల్గొనాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటేనా పాటలు వెంటనే పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఇవన్నీ కూడా ఇళ్ల ప్లాట్లు కొలతలు అవన్నీ కూడా ఆల్రెడీ పత్రికల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అన్నీ కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. కాబట్టి ఆసక్తి గల వాళ్ళు ఎవరైనా సరే ఈ పాటలో పాల్గొనవలసిందిగా కోరటమే.
డ్రైనేజీలో మురికి నీరంతా తమ ఇళ్లలోకి వస్తుందని, దోమలతో అల్లాడిపోతున్నామని నెహ్రూ నగర్ ఒకటవ లైన్ వాసులు మీడియాతో వాపోయారు. నగర పాలక అధికారులకు ఎన్ని పర్యాయాలు విన్నవించినప్పటికీ స్పందన లేదన్నారు. దోమలతో రోగాల బారిన పడి ఆసుపత్రి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా నగర పాలక సంస్థ అధికారులు సమస్యను సత్వరం పరిష్కరించాలని వీరు కోరుతున్నారు. చెప్పుకోపోండి అని అన్నాడు అయ్యబాయి. మున్సిపాలిటీలో పనిచేస్తారు, కాలువలు తీసి అబ్బాయి, మేము ఎత్తం కాలువల్లో ఎత్తిన మట్టి అని అన్నాడు. ఆ అబ్బాయి 600 కి 700 కాంట్రాక్ట్ పని చేసి ఎత్తి ఆడబోసి వెళ్ళాడు. మా ఇంటి ముందు దోమలు ఆడుతున్నాయి, మా ఇంటికి జ్వరం వచ్చింది. మా ఇంటి ముందే కాలువలో మట్టి అంతా తీసిపోయాము, 2 ట్రాక్టర్ల మట్టి అయింది సార్. కాంట్రాక్ట్కి తీసుకుని అబ్బాయి ఒక్కొక్క కాలువకి 600 కాంట్రాక్ట్ తీసుకున్నాడు సీను. తీసుకొని అంత తవ్వి మా ఇంటి ముందు రోడ్ల ముందు కాలువలో వేసి వెళ్ళాడు. మరి మేము మాకు జ్వరాలు వస్తే ఎవరు దానికి బాధ్యత? మేము చాకరీ చేసుకునే వాళ్ళమే. నా పేరు సాజిద. ఆ బ్రిడ్జి కట్టారు, ఆ బ్రిడ్జి మూలన మాకేం ఉపయోగం లేదు. అంతకుముందు బ్రిడ్జి బాగుండింది, ఆ బ్రిడ్జి ఇప్పుడు పని చేయలేదు. ఇప్పుడు ఉన్న బ్రిడ్జి కూడా అసలు బాగాలేదు. ఆ బ్రిడ్జి ఏందో పడిపోయేటట్టు ఉంది. ఆ కాలంలో చెప్తామంటే మాకు అక్కడ ఎవరికైనా చెప్పుకోండి, మాకు తెలియదు అంటున్నారు. మాకేమో ఇళ్లలో నీళ్ళు వస్తున్నాయి, మురిగ్గా బాగుంది, మురికి బాగుంది, అసలు గలీజ్గా ఉంది. మాకు ఎవరు వచ్చి ఆ పట్టించుకునే వాళ్ళు లేరు. కమిషనర్ దగ్గర కూడా పోయాము, మా ఇబ్బంది ఇట్లుందండి, ఏందండి మా పరిస్థితి, మాకు దావా లేదు. ఆ దావాలో ఎక్కిపోవాలంటే మేము ఎక్కిపోలేకపోతున్నాం. ఇటు దావా పెడితే మేము తలా కాస్త వేసుకొని దావా చేపించుకున్నాం రోడ్డు, మీ చిన్న రోడ్డుకి. మాకు ఎటు పోవడానికి దావా లేదు. మాకు అసలు ఎవరు అధికారులు కూడా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. మా బజార్కి ఎవరు కమిషనర్ గారు వస్తున్నాం వస్తున్నామ్మా చేపిస్తామమ్మా అన్నారు. అప్పుడు వాళ్ళు కూడా ఇప్పటికే మేము పోయి వచ్చి 2 నెలలు అయింది, వాళ్ళు కూడా రాలేదు. ఏ కమిషనర్ ఏకి ఫోన్ చేసాం, వాళ్ళు కూడా కమిషనర్తో మాట్లాడతామమ్మా, చెప్పారుగమ్మా వస్తారమ్మా అని చెప్తున్నారు. కానీ వాళ్ళు కూడా ఏం పట్టించుకోవటం లేదు. కాంట్రాక్ట్ మీరు ఎవరు దిక్కు ఉన్నచ్చారు చెప్పుకోండి, మాకు తెలియదు. మాకు ముఖ్యంగా అయిపోయింది. నాకేమో బాగుండట్లేదు, జ్వరాలు వచ్చి నాకు నోరు చెయ్యి పడిపోయింది సార్. ఈ నీళ్ళ గుండానే మాకు జబ్బులు, మా యానైతే రక్తం గగ్గుతున్నాడు. అసలు నీళ్ళు 1/2 గంట టైము అంత గలీజ్ నీళ్ళు వస్తాయి మాకు. దోమలు, ఏమి దోమలు సార్? గవర్నమెంట్ హాస్పిటల్ మందులు తెచ్చుకొని తింటున్నాను సార్ నేను నెల నెల. అసలు ఆ మందులు వీళ్ళకి నీళ్ళు మంచి దోమలు. సైడ్ మా కాలువలు ఉన్నాయి సార్, బజార్ కాలువలు రోడ్డు మీద మెయిన్ కాలువ వేశారండి బజార్ల కాలువలు పోవడానికి. ఈ కాలువలకి ఆ కాలువలకి మధ్యలో గోడ కట్టేశారు సార్. ఈ నీళ్ళు ఎడ్డుగా పోవు సార్. ఈ నీళ్ళు ఇక్కడే ఉండి అన్ని నీళ్ళ ఇళ్ళలోకి వచ్చేస్తున్నాయి సార్. దోమలతో బాగా ఇబ్బంది పడుతున్నాము, ప్లస్ వాటర్ కూడా రావట్లేదు సార్. మాకు సగం బజార్ వరకే నీళ్ళు వస్తాయి, సగం బజార్ నీళ్ళు రావు సార్. అందరూ వచ్చేసి బిందెలు దగ్గర నుంచి మోసుకుని పోయే పరిస్థితి. ఆ బ్రిడ్జి కట్టారనే కానీ ఆ బ్రిడ్జి మీద ఏవి ఆగట్టట్లేదు సార్. మీరు చూడండి ఒకసారి కెమెరా తీసుకోండి, లోపల ఉన్న సువ్వలు కూడా బయటకు వస్తున్నాయి సార్. లోపల ఉన్న సువ్వలు బయటకు కనిపిస్తున్నాయి. ఆ సిమెంట్ అనేది ఏ కొనాన కూడా లేదు, అంతా కంకర కనిపిస్తుంది. తెల్లగా సిమెంట్ అనేది ఏ కొనాన కూడా లేదు సార్. మీరు ఒకసారి కాలంలో చూసుకోండి. మరి ఆ విధంగా మరి ఇంజనీరింగ్ అధికారులు మరి అట్ట తీశారు, మాకైతే తెలియదు, వాళ్ళకే తెలియాలి. మేము ఈ సమస్య గురించి మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేస్తున్నాం, ఏ గారికి ఫోన్ చేస్తున్నాం, కమిషనర్ గారికి ఫోన్ చేస్తున్నాం, ఎవరికి ఫోన్ చేసినా కానీ మాకు ఎవరు అందుబాటు అనేది లేదు సార్. మేము మీడియా ద్వారా మా నిరసన తెలియజేస్తున్నాం. నగరంలోని చెన్నకేశవ స్వామి గుడి వీధిలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీరామ శరణ్ భక్త సమాజం ఆధ్వర్యంలో ప్రత్యేక భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి వెంకట్ నాగరాజ ప్రదీప్, ఉప్పలపాటి సత్యనారాయణ, టంగుటూరి రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. Thank you.
పేరు వెంకట నాగరామ ప్రదీప్. నేను ఇక్కడ గుళ్ళో పరిచారకుడిలా వర్క్ చేస్తున్నాను. ఈ గుళ్ళో ప్రతి మంగళవారం భజన కార్యక్రమం నిర్వహిస్తారు. అది ఈ మధ్యనే ఒక 2-3 వారాల నుంచి స్టార్ట్ చేశారు. ఈ విధంగా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 104 ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట నిరవధిక సమ్మె నిర్వహించారు. ఎన్నిసార్లు ఉన్నత అధికారులకు విన్నవించుకున్నప్పటికీ స్పందన లేదన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. మాకు ముఖ్యమంత్రి చేతుల మీద 151 జీవోని అమలు చేశామని చెప్పారు. కానీ ఇప్పటికీ ఆ జీతం అనేది మేము తీసుకోలేదు. గవర్నమెంటు వాళ్ళకి పిఎస్ఎంఆర్ఏ సంస్థకి ఇచ్చిందని చెప్తున్నారు. మాకేమో చేతుల్లో ఒక రూపాయి ముట్టచెప్పలేదండి. మాకు జీతం సిటీసీ విధానం అని చెప్పి వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు అంటున్నారు. గవర్నమెంట్ ఏమో మీకు 151 జీవో ఇచ్చిందని చెప్తున్నారు. మాకు మాత్రం రూపాయి జీతం ముట్టలేదండి. మాకు 151 ప్రకారం జీతాలని చెప్పి గవర్నమెంటు మమ్మల్ని మభ్యపెడుతుంది. ఇప్పుడు పిఎస్ఎంఆర్ఏ సంస్థని రేపు మార్చికి వైదొలిగిస్తున్నారు, టెండర్ రద్దు అవుతుంది. కానీ మా జీతాలు ఎవరిస్తారన్నారని వినతి పత్రాలు ఇస్తుంటే మీరు అక్కడ తీసుకోండి ఇక్కడ తీసుకోండి అని గవర్నమెంట్ చెప్తుంది. కానీ మా బకాయిలు ఎటువంటి పరిస్థితుల్లో చెల్లించటం లేదు. అందుకని మేము 14 రోజుల ముందు ఎస్మా చట్టం ఉన్న ఉద్యోగాలు పోతాయని తెలిసినా కూడా మేము పిఎస్ఎంఆర్ఐని తొలగించాలని ముందు ప్రతిపాదన చేసుకుంటా అందరూ ధర్నాకు దిగామండి. 22వ తారీఖు నిరవధిక దీక్ష చేస్తా. మాకు 151 జీవో ఇస్తేనే మేము బండ్లెక్కుతామని నిరసన తెలుపుతున్నామండి. సాధికార సంస్థ సర్వేలో 95% వచ్చినా కూడా, అంటే చంద్రబాబున్న సంచార శక్తికి అంత మంచి పేరు వచ్చినా కూడా దీన్ని పట్టించుకోవట్లేదు చంద్రబాబు నాయుడు. కానీ ఆయన సమక్షంలో 151 జీవో అమలు చేశాడని చెప్తున్నాడు. కానీ మాకు అమలు కాలేదండి. మళ్ళా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి. ఇదే విధంగా 2008 నుంచి మమ్మల్ని గవర్నమెంట్ వాడుకుంటుంది తప్ప మాకు ఏమీ చేయటం లేదండి. కానీ అందరినీ పట్టించుకున్నాడు చంద్రబాబు నాయుడు, మమ్మల్ని మాత్రం పట్టించుకోవట్లా. అంటే ప్రజలకు సేవ చేస్తున్నా కూడా మాకు ఈఎస్ఐ లేదు, ఈపీఎఫ్ లేదు, ఆరోగ్యపరంగా ఏ కార్డు లేదు, ఈవెన్ రేషన్ కార్డు కూడా లేదండి. మాకు మాకు మా అమ్మకి అన్యాయం చేస్తున్నాడు. మాకు అది చంద్రబాబు నాయుడు పేరు పెట్టుకొని 151 ఇస్తామని చెప్పి అది కూడా చంద్రబాబు నాయుడు సమక్షంలో మాకు చెప్పి వినతి పత్రాలు ఆయనే చెప్పాడు సమక్షంలో. కానీ మాకు జీతాలు ఇవ్వటం లేదండి. ఆయనైనా ఇప్పటికైనా పట్టించుకొని మాకు 151 ప్రకారం జీతాలు ఇవ్వాలని కోరుకు. మాకు 151 జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని చెప్పేసి 14 రోజులు స్ట్రైక్ చేయడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వం వారు ఆమోదించారు. కానీ ఈ రోజు వరకు కూడా మాకు వేతనాలు జీవో ప్రకారం అయితే చెల్లించడం లేదు. సిటీసీ పద్ధతి ప్రకారము చెల్లిస్తూ యాజమాన్యం మమ్మల్ని పూర్తిగా మోసం చేస్తుంది. కానీ మాకు దాని సిటీసీ ప్రకారం అయితే మాకు వేతనాలు వద్దు, జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలి. పిఎస్ఎంఆర్ఐ అనే కంపెనీ మాకు పూర్తిగా తొలగించేసి ప్రభుత్వమే వాహనాలను నిర్వహించాలని చెప్పేసి మా యొక్క ప్రధాన డిమాండు. అదీ కాక వాహనాలకి మాకు పూర్తిగా రక్షణ లేదు. ఎందుకంటే గత సంవత్సరం ఏప్రిల్ నెలలో ఈ వాహనాలకి సరైన ఫిట్నెస్ లేక మా సోదరిమణులు ఇద్దరు, నర్సు తర్వాత డ్రైవరు ఇద్దరు చనిపోవడం జరిగింది యాక్సిడెంట్ అయ్యి. అలా అని చెప్పేసి ఈ రోజు వరకు కూడా వాహనాలకు ఈ రోజు వరకు కూడా ఫిట్నెస్ లేవు. అయినా కానీ వాటిని ఈరోజు నడిపిస్తున్నారు వాళ్ళు. దీన్ని పూర్తిగా ఆ ప్రభుత్వం. నగరంలోని పీవీఆర్ బాలురా ఉన్నత పాఠశాల ఆవరణలో ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నాదస్వరం, చిన్నారుల నృత్యాలు, పాట కచేరి, నాటికలు ప్రేక్షకులకు అలరించాయి. అక్క అలుగుడు, చెల్లెలు సనుగుడు నాటిక వినాయక చవితి నృత్య రూపకం ప్రదర్శించారు. Ha ha ha!
ప్రభాతం నీ స్మరణే కోరి పూజి ప్రభాతం నీ స్మరణే వికసిల్లు పరిమళ పుష్పాంజలి ఆది నీడి సంఘాది విధులలు వేదం పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న విశ్రాం భాషలకు ఇది సందర్భం కాదు. అమ్మాయి నేను నిష్క్రమించదా? ఇది మా బావ చెప్పకుండా మా బావ అడుగు బయట పెడితే చాలు, ఓ కులుకు ఉండదు, కంటి మీద కులుకు ఉండదు. ఏంటండి గొడవ? అడుగు తప్పి ఎనుంగదు అసలు విన్నదు అమ్మా. కాస్త సంతోషమే చాలా, సంతోషమే చాలా. భాసురముగ రాజు ఓటే గెలిచితి నిధులన్ గెలిచితి సురలోకంబును గెలిచితి గ్రహతతిని నేను గెల్వనిదేది. తక్కద గురు ప్రమద గణములకును పతి అయిన వారుండు సంభవించు శివ కుటుంబమందు. ఈ వార్తలు ముగించేబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓటర్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన 3K రన్ను ప్రారంభించిన జిల్లా జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి. కబాడీ పాలనలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం హాజరైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. NTR కళా పరిషత్లో ఆకట్టుకుంటున్న సాంస్కృతిక కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్న పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు, భారతీయ కళా అర్చన అధ్యక్షులు ఈదర భరత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.